మద్యానికి సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా ఒక పెద్ద సంచలనంగా మారుద్ది మద్యపాన నిషేధమైనా అంతే మద్యం ధరలు తగ్గించినా అంతే మద్యం పెంచినా అంతే మద్యం పూర్తిగా నిలిపివేసినా అంతే మద్యానికి సంబంధించి కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినా సరే అంతే మద్యానికి పక్క రాష్ట్రం నుంచి తరలించేస్తున్న దాన్ని బోర్డర్లో పోలీసులు పట్టుకుంటున్న దానికి సంబంధించి కోర్టు మూడు బాటిలకు పర్మిషన్ ఇచ్చిన ఏదైనా సరే ఒక సంచలనమే అయితే ఇలాంటి టైంలో అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త బ్రాండ్ల తెర మీదకు రావడం ఎప్పుడైతే లిక్కర్ పాలసీకి సంబంధించి కొన్ని కొన్ని నూతన విధానాలు మీదకి తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అమల్లో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంతమందికి నచ్చాయి కొంతమందికి నచ్చలేదు కొంతమంది స్వాగతించారు కొంతమంది వ్యతిరేకించారు ఇవన్నీ కామన్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అయితే కరోనా రావడం ఈ లోపల లాక్డౌను మద్యం షాపులు బంద్ చేయడం ఒక పక్క మద్యం పాలసీకి సంబంధించి మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఈ లోపల పక్క రాష్ట్రాల నుంచి భారీగా మద్యం తరలి వెళ్ళిపోతూ ఉండడం ఆంధ్రప్రదేశ్లో నాటుసార గుడుంబ వంటి తయారీలు బాగా పెరిగిపోయినాయి అని చెప్పి ప్రచారంలోకి రావడం చాలా వరకు అలా జరిగిన వాటి మీద కొరడా జులిపించడం ఎక్సైజ్ అధికారులు ఇవన్నీ చూసాం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్త చెప్పారు మందుబాబులకు సంబంధించి అదేంటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగానే మద్యం ధరలు భారీగా పెంచింది ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలోకి అక్రమ మద్యం సరఫరా ఎక్కువ అవుతుండడంతో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఒక ఉత్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అంటే ఏపీలోని ఐఏ ఐఎంఎఫ్ లెక్కరు అలాగే ఫారెన్ లెక్కరు బీరు వైన్ ధరలు పూర్తిగా క్రమబద్ధీకరిస్తూ ధరల్లో మార్పులు తీసుకొచ్చింది అంటే నూట యాభై రూపాయల కంటే తక్కువ ధర ఉన్న మధ్యం ధరలను తగ్గించారు కానీ తొంభై నుంచి ఆరు వందల రూపాయల వరకు ఉన్న మద్యం ధరలు మాత్రం పెంచారు ఇక్కడ అంతేకాకుండా బీర్లు అలాగే రెడీ టు డ్రింక్ ధరలు కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే హైకోర్టు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు మందుబాబులకు సుభాబ్ చెప్పింది కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి మూడు బాటిల్స్ తెచ్చుకోవచ్చని జీవో నెంబర్ ఫోర్ డబల్ వన్ నాలుగు వందల పదకొండు ప్రకారం బాటిల్స్ తీసుకోవచ్చు ఈ జీవోను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఆల్రెడీ హైకోర్టు సూచించింది దీంతో ఇప్పుడు లెక్కర్ ప్రియులు అనుభ చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక పక్క క్రమ ధరలు క్రమబద్ధీకరించడం పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చుకునే అవకాశం వెసులుబాటు కల్పించడం అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనేది కొంతమంది చెబుతున్నమాట హైకోర్టు ఆల్రెడీ మూడు బాటిలకు పర్మిషన్ ఇవ్వడం ఇంకా పక్క రాష్ట్రాల నుంచి మందు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు మద్యం మద్యం వ్యాపారం అంతా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోద్ది అదే ఉద్దేశంతో ధరల్లో ఈ క్రమబద్ధీకరణ అనేది తీసుకొచ్చారా అనేది ఒక ప్రశ్న ఇదే టైంలో బోర్డర్లో షాపులకి గిరాకీ పెరిగిపోయిందంట ఇప్పుడు మద్యం షాపులకి అసలు ఖాళీ ఉండట్లేదు ఎందుకంటే బోట దగ్గరికి వెళ్ళడం తెచ్చుకోవడం బోట దగ్గరికి వెళ్ళడం తెచ్చుకోవడం సో అలా అయితే ఇప్పుడు ఒక రకంగా బిజినెస్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం ఇక్కడ బిజినెస్ తగ్గిపోవడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారని మరికొంతమంది చెప్తున్నమాట ఏదేమైతేనే మద్యం ధరలు కాస్తంత తగ్గడం అనేది శుభవార్తే మద్యం ప్రియులకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్